నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. నేను హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, వినికిడి సమస్యలకి, టిన్నిటస్ ప్రాబ్లమ్స్కి, వాయిస్ ప్రాబ్లమ్స్కి, ఎస్పెషలీ మీరు ఆలోచిస్తే వర్టిగో ప్రాబ్లం, ఇప్పుడు వర్టిగో అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిందన్నమాట, దానికి సంబంధించిన టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. వర్టిగో బేసిక్గా ఏంటంటే చాలామంది భయపడుతుంటారు. ఒక్కోసారి ఏమంటే చాలా సివియర్గా వచ్చిందండి, అసలు కదలలేకపోయాం, వీక్గా ఉన్నాం, వాంతులేని అంటారు. అంటే అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది. అలానే కొంతమందిలో క్రానిక్ వర్టిగో అంటాం, మైల్డ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయండి. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఓన్లీ ఎల్డర్ పీపుల్ చూసేవాళ్ళం. బేసిక్గా ఈ నర్వు డీజనరేషన్ కావటం వలన, నర్వ్స్ ఎట్రోపీ కావటం వలన, యాజ్ యూజువల్గా మన ఏజ్తో పాటు ఆర్గాన్స్ డీజనరేట్ అయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ అనేది వస్తూ ఉండేదన్నమాట. కానీ ఇవాళ ఈ ప్రాబ్లమ్ని యంగ్ పీపుల్లో చూస్తున్నాం, మిడిల్ ఏజ్లోనూ చూస్తున్నాం, ఎల్డర్ పీపుల్లోనూ చూస్తున్నాం. దీనికి ఏంటంటే మనకి న్యూట్రిషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి తలదిరగటం, వర్టిగో ప్రాబ్లం రావచ్చు. ఎక్కువ మందిలో చెవులో ప్రాబ్లం నుంచి వస్తుంది. అది యూజువల్గా లోపల చెవులో వెస్టిబులర్ సిస్టమ్ డిస్టర్బ్ కావటం వల్ల వస్తుంది అన్నమాట. అతి కొద్ది మందిలో సర్వైకల్ స్పాండైలోసిస్ నుంచి కానీ, లేదా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం, న్యూరో డీజనరేటివ్ డిసీజ్ నుంచి కానీ కూడా ఈ వర్టిగో ప్రాబ్లం రావచ్చు అన్నమాట. ఈ వర్టిగో ప్రాబ్లం ఎస్పెషలీ యంగ్ పీపుల్లో వస్తుంటే మటుకు మనం విటమిన్ డి, విటమిన్ బి12 చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే విటమిన్ డి తక్కువ ఉన్నా, విటమిన్ బి12 తక్కువ ఉన్నా మనం వీక్గా ఉన్నట్టు ఉంటాం, తలదిరిగినట్టు ఉంటుంది, తూలిపోతూ ఉంటాం అన్నమాట. ఈ విటమిన్ డి, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నట్లయితే, దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఆ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యిద్ది, దాంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బ్యాలెన్స్ అనేది స్టడీగా ఉండి వర్టిగో ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిడిల్ ఏజ్ చూసినట్లయితే ఎక్కువ మందిలో కూడా మన లోపల చెవులో ప్రాబ్లం నుంచి వస్తుంది అన్నమాట. లోపల చెవులో ఒకటి ఏంటంటే మీనర్స్ డిసీజ్ అంటాం, ఇంకోటి ఏమంటామంటే బినైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో. దీస్ ఆర్ ద టూ కామన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీనర్స్ డిసీజ్లో సాధారణంగా పేషెంట్కి ఏముంటుందంటే బాగా సివియర్ వర్టిగో వస్తుంది, ఎస్పెషలీ మార్నింగ్ అవర్స్లో. వర్టిగో మొదలైన తర్వాత ఒక అరగంట గంటకి చెవులో సౌండ్ రావటం, వినికిడి తగ్గినట్టు ఉంటాం, చెవంతా నిండుగా ఉన్నట్టు ఉంటాం జరుగుతుంటుంది అన్నమాట. సో ఈ మీనర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు మనం ఎర్లీగా వ్యాధిని డయాగ్నోజ్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. మనం వ్యాధిని కనుక డయాగ్నోజ్ చేసుకోకపోయినట్లయితే, ట్రీట్మెంట్ మంచిగా తీసుకోకపోయినట్లయితే వాళ్ళకి పర్మనెంట్గా వినికిడి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అదర్ థింగ్ ఏంటంటే బెనైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అంటాం. ఇది మనకి సాధారణంగా సెమీ సర్క్యులర్ కెనాల్స్, అంటే లోపల చెవిలో ఉన్న వెస్టిబులర్ ఆపరేటర్స్లో స్టోన్స్ లాంటి ఫామ్ కావటం, చిన్న చిన్న స్టోన్స్, మన కిడ్నీ స్టోన్స్ టైప్ చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ కావటం వలన ఆ కెనాల్స్ బ్లాక్ అయ్యి మనకు రావచ్చు అన్నమాట. ఇంతకుముందు వీటిని డయాగ్నోజ్ చేసుకోవటం చాలా కష్టమయ్యేది, కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ సంబంధించిన టెస్ట్లు, VNG, వెస్టిబులర్ ఎవోక్యుడ్ మయోజెనిక్ పొటెన్షియల్స్, ఇవి వచ్చిన తర్వాత మనం ఆ బ్యాలెన్స్ ఆపరేటర్స్ని, బ్యాలెన్స్ నర్వ్స్ని, ఆ ఇన్ఫీరియర్ సుపీరియర్ వెస్టిబులర్, అలానే సెంట్రల్ నర్వస్ ప్రాసెస్లు ఏదైనా ఉన్నా కూడా మనం యూజువల్గా ఇప్పుడు డయాగ్నోజ్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఈ వర్టిగో ప్యానల్ టెస్ట్లో మనం ప్రాపర్గా డయాగ్నోజ్ చేసుకున్నట్లయితే, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వ్యాధి చాలా ఒకటికి నయమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ బినైన్ పారాక్సిస్మల్ పొజిషన్ వట్టిగా ఉన్న వాళ్ళలో మనం కనుక కొన్ని మ్యానోవర్స్, ఎప్లిస్ మ్యానోవర్ అంటాం, అలాంటివి ఇచ్చినట్లయితే కొంతమందిలో పర్మనెంట్గా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీనర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో యూజువల్గా మనం అడ్వైజ్ ఫాలో అవుతా, డైటరీ రిస్ట్రిక్షన్స్ కానీ, స్ట్రెస్లెస్ లైఫ్ కానీ ఫాలో అయినట్లయితే చాలామంది కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు కూడా కంట్రోల్ కాకపోతే మందులు ఇస్తామన్నమాట.
సాధారణంగా ఈ మీనేస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఉప్పు తక్కువ తినాలి, కాఫీ టీ తీసుకోవద్దు, టెన్షన్ పడొద్దు, చలిగాలికి బయటికి వెళ్ళొద్దు, ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు వాడద్దు. వీటన్నిటి నుంచి కూడా ఈ వ్యాధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిని అవాయిడ్ చేసుకుంటా మనం కనుక ప్రాబ్లం ఉన్నప్పుడు వ్యాసోడైలేటర్ డ్రగ్ను వాడుకుంటా, వెస్టిబులర్ సెప్రెసెంట్ను వాడుకుంటా మనం వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అతి తక్కువ మందిలో సివియర్ వట్టిగా ఉన్నట్లయితే వాళ్ళల్లో మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే వెస్టిబులర్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటుంది యంగ్ పీపుల్లో. బేసిక్గా ఏంటంటే మనం ఇయర్ పాడ్స్ హెడ్సెట్లు, బ్లూటూత్లు వాడి మనం కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ కావటం వల్ల కంటిన్యూస్గా చెవికి ఈ నాయిస్ ఎక్స్పోజ్ అయిపోయి మన లోపలి చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ని, బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేసి బ్లడ్ వెజల్ ప్రాబ్లం వచ్చేటట్టు, అంటే ఇస్కిమిక్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు చేయటం, నర్వ్స్ ఆ ఎపిథీలియల్ సెల్స్ డీజనరేట్ అవ్వటం, ఇవి జరగటం వలన మనకి చాలామందిలోని ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ మొబైల్స్ స్టార్ట్ అయ్యి మనకి అప్రాక్సిమేట్లీ 10-15 సంవత్సరాలు అయింది. ఓరే పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్ ఈ నాయిస్ డ్యామేజ్ నుంచి వెస్టిబులర్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఎవరికైనా కూడా ఒట్టిగో ప్రాబ్లం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం MRI చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి, ఎన్యూరిజమ్స్ కావచ్చు, ట్యూమర్స్ కావచ్చు, మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. అలానే అదర్ అసోషియేటెడ్ కండిషన్స్ ఉంటాయి, సర్వైకల్ స్పాండైలిస్ ఇందుట్లో కామన్. ఈ సర్వైకల్ స్పాండైలిస్ని మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఫిజియోథెరపీ ద్వారా కానీ, అవసరమైతే సర్జరీ ద్వారా కానీ దాన్ని నయం చేసుకున్నట్లయితే ఈ ఒట్టిగో ప్రాబ్లం తగ్గుతుంది. కొంతమందిలో ఈ మన బ్లడ్ వెజల్స్ కెరోటిడ్ వెజల్స్ అంటాం, దాంట్లో థ్రాంబై ఫామ్ అయ్యి ఆ థ్రాంబై పోయి మన లోపల చెవులోను బ్రెయిన్లోను బ్లాక్ చేసి మనకి రిక్రెంట్ ఒట్టిగో అటాక్స్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా ఒట్టిగో ప్రాబ్లం ఉన్నా, డిజీనెస్ ప్రాబ్లం ఉన్నా, ఫాలింగ్ సెన్సేషన్ ఉన్న హైదరాబాద్లోనే బేగంపేటలో ఉన్న ఏషియన్ ENT కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ అవసరమైన టెస్టులు చేసి మీకు వ్యాధిని డయాగ్నోస్ చేసుకొని అవసరమైన ట్రీట్మెంట్, అది ప్రికాషన్స్ కానీ మెడిసిన్స్ కానీ, రేర్ సిచ్యువేషన్లో సర్జరీ కానీ చేసి మీ వట్టిగో వ్యాధిని నయం చేస్తామన్నమాట.